హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీను వాసుపల్లి. వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు అండి. ఈరోజు మీరు ఒక కొత్త రకం వేటను చూడబోతున్నారండి. ఇది షేర్మెన్ వల అండి. షేర్మెన్ చేపల కోసం వేసే వల. రౌండ్గా వేస్తారండి, వడ్డు చుట్టూ రౌండ్గా వేసి అటు తోడు ఇటు తోడు తోడు పెట్టుకుని లాగుతారు. దాన్ని అలివి అంటారండి. మధ్యలో ఉన్న చేపలన్నీ పడతాయి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఇంకా మత్స్యకారులు పడే కష్టాలు ఏంటి, ఇక్కడ ఎలా ఉంటారు వీళ్ళు అనేది తెలుస్తుంది మీకు. మీరు చూస్తున్న ప్లేస్ వచ్చి కొత్త పుల్లారెడ్డి గూడెం మొండండి అని అంటారు దీన్ని. ఇది వచ్చి నాగార్జునసాగర్ నుంచి ఒక 2 అవర్స్ బోట్ జర్నీ చేస్తే ఇక్కడికి వస్తారండి. చూడండి, వాళ్ళు మొత్తం వేస్తారు. ఇప్పుడు తాడులు అవుతారు దరికి రెండు పక్కలను. చూడండి, తాడు ఎలా వేసుకోవాలి, అప్పుడే గ్రిప్ ఉంటుంది. పొట్టుకట్టుగా పట్టి లాగుతారన్నమాట. ఇలా లాగడం ఉంటుందండి. చూడండి, మొత్తం మట్టి మొత్తం కిందంతా బురద బురదగా ఉంటుంది. అంతా గుల్లలు ఉంటాయండి, కాళ్ళు తెగిపోతూ ఉంటాయి. అయినా లెక్క చీరాలు లాగుతూ ఉంటారు వాళ్ళ. చూడండి, ఇలా లాగుతారు రెండు పక్కలను. అటుపక్క కూడా లాగుతారు, చూపిస్తుంది చూడండి. ఇలా రౌండ్గా ఉంటుంది. ఈ వల మొత్తం లాగడానికి అయితే ఫ్రెండ్స్ దాదాపు ఒక 3 అవర్స్ పడుతుందండి, మొత్తం ప్రాసెస్ అవడానికి. మొత్తం తుంచేసాను వీడియో మొత్తం. ఇలాగ లాగుతారండి, చాలా కష్టంగా ఉంటుంది వల మొత్తం లాగడానికి. కట్టలు కనిపిస్తున్నాయి కదండి, కట్టల పక్కన లాగేదాను. దాన్ని మేఘాలు ఉంటారండి, అది పైకి ఉంటుంది. ఇటు సైడ్ ఉండేదాన్ని తీగలు ఉంటారండి, అది కిందకు ఉంటుంది. అంటే రాళ్ళే ఉంటుంది దాని పక్కనే, పూసలే కడతారు పైకి లేకుండా. దాన్ని బాగా కింద పట్టుకుని లాగాలి, ఎందుకంటే చేపలు పోతాయి కింద నుంచి. పోకుండా కింద పట్టుకుని బాగా లాగుతారు అన్నమాట. రెండు కలిపి లాగినప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం లాగేస్తారు చుట్టూను. అప్పుడు ఏ చేపలు పోకుండా మధ్యలో ఉన్న చేపలు మొత్తం పడతాయి. ఈ బురద వల అండి, వల అసలు రాదని సరిగా, చాలా గట్టిగా లాగాలి పట్టుకుని. 3 అవర్స్ పడుతుంటే చూడండి ఎంత కష్టం కూడా వస్తుంది వల. అలా దగ్గర కూడా సరే అలా లాగుతారు కష్టంగానే. 3 అవర్స్ పడినా సరే అలా స్లోగా లాక్కుండా వస్తారు. మొత్తం కాలు మొత్తం సగం లోపు దిగిపోతాయి, మొత్తం బురద ఉంటుంది. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరికి లాగేశారు. మధ్యలో ఉన్న ఏ చేపలు కూడా పోవండి, ఏం చేప ఉన్నా సరే మధ్య పడిపోతాయి. చుట్టూ ఉన్నాయి, అది వేస్తారు చూడండి పుట్లు. ఆ పుట్లే వేస్తారు చేపలు మొత్తం పండివి. నేను కూడా ఇక్కడికి వల్లాడంగా వచ్చానండి. కాకపోతే మనం వీడియో తీయడానికి ఎవరు లేక వేరే వాళ్ళు వీడియో తీస్తానండి. వేరే వాళ్ళు వల్లాగి వీడియో తీస్తాను. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది దగ్గరికి. కూర్చుని వాళ్ళు రెండు వాళ్ళు దగ్గర, ఆ సెంగిల్ రెండు దగ్గరికి వచ్చిన తర్వాత పైకి లేపేస్తారండి. ఇప్పుడు మధ్యలో ఉన్న చేపలు పోతుంది దగ్గర కూడేసి ఆ పుట్లు వేస్తారు. మీరు చూస్తున్నట్టయితే ఆ వల చూస్తున్నారు కదండి, ఆ వల మనం దోమల దగ్గర కొడతాం కదండి, సేమ్ వల అండి అది. కాకపోతే కొంచెం దళసరిగా ఉంటుంది అంతే. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మొత్తం చుట్టూ ఇటు చేపలు పోకుండా మొత్తం అన్ని పక్కల ఉండి వాళ్ళు లేపుతారు. చూడండి, లేపేసారు పైకి. ఇప్పుడు మొత్తం అంతా దగ్గర లాగేస్తారు. దగ్గర కూడేసి చేపలు మొత్తం ఏమి ఉన్నాయో చూసుకుని ఆ పండిన చేపలు ఆ బొట్లు వేస్తారు. బొట్లు కూడా వాళ్ళు పరుస్తారు. వాళ్ళు పరిస్తే బొట్లు వేస్తారండి. ఆ చేపలు మళ్ళీ ఒడ్డు తెచ్చి ఎండేస్తారండి. ఇవి చిన్న చేపలు కదా, సేర్మన్ చేపలు అంటారు, చిన్న చేపలు ఉంటాయి. ఎండేసి ఒక 3 అవర్స్ ఉంచుతారండి. 3 అవర్స్ నుంచి దాన్ని ఒక మూటలో ప్యాక్ చేసి అమ్మేస్తారు. కేజీ వచ్చి 170 అండి. ఇంకొక పెద్దగా ఉంటే, మీడియంగా ఉంటే 130, ఇంకా బాగా చిన్నగా ఉంటే 100. 1 కేజీ వచ్చి 100 చిన్న చేపలు. చూడండి, బొట్లు మొత్తం చేపలు మొత్తం వేసారు, ఒడ్డు తీసుకొస్తారు. ఈ ప్రాసెస్ని అలివి అంటారండి. అలివి అంటే చుట్టూ వల వేసి రెండు పక్కల ఒడ్డుకు లాగితే
దాన్ని నలిగి అంటారండి, మధ్యలో ఉన్న చేపలు మొత్తం పడతాయి. చూడండి వడ్డుకు వచ్చేసారు, ఇప్పుడు చేపలు చూపిస్తాను చూడండి. చూడండి ఆ పెద్ద చేపలు మొత్తం ఏరేస్తారండి, పక్కకి ఏరేసి అవి కూడా అమ్మితే అమ్ముతారు, లేకుంటే కూర వండుకుంటారు. ఎక్కువ పడితే అమ్ముతారు, లేకుంటే కూరకి. మీరు చూస్తున్న చిన్న చేపలే సేర్మన్ చేపలు. ఇలాగే డైలీ ఉంటుందండి, ఇలాగే డైలీ ఒక 4 నుంచి 7 వరకే వేస్తారండి, 7 టైమ్స్ వేస్తారు వాళ్ళ. ఇక్కడ వాతావరణం అంటే ఈరోజు ఇప్పుడు వడగాలి కదండి, మరీ తీవ్రంగా వడగాలి వేస్తున్నాయండి. మధ్యాహ్నం పడితే మరీ ఘోరంగా ఉంటుంది ఇక్కడ, నైట్ 9 వరకు వేడిగా అలా వేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఏమి ఉండవండి, ఓన్లీ ఎట్టిల్ ఉంటుంది, అది కూడా ఒక రాళ్ళ గుట్ట ఉంటుంది, ఆ గుట్టపైకి ఎక్కితే సిగ్నల్ వస్తుంది లైట్గా. ఇంకా జియో ఎటువంటి సిమ్స్ ఏమి కూడా సిగ్నల్ ఉండవండి. ఛార్జింగ్ కూడా సోలార్ అద్దం ఉంటుంది, ఆ సోలార్ అద్దంలో పెట్టుకుని ఛార్జింగ్ పెట్టుకుంటారు. చూడండి గిన్నెలు వేసి పట్టుకెళ్ళి పైన ఎండేస్తారు. ఇలా చేపలు పడినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడినా సరే మర్చిపోతారండి, అది ఏ చేపలు లేకపోతే ఎంత కష్టపడమో ఏ పడలేదు బాధపడతారండి. చూడండి చేపలు ఎలా ఎండేస్తున్నారు. ఇలా చేపలు అండేస్తున్నారు కదండి, ఒకవేళ వర్షం పడితే ఈ చేపలు మొత్తం వేస్ట్ అండి. ఆ సేర్మన్ చేపలు అనేది బాగా చిన్నగా ఉంటుంది కదండి, మొత్తం గుండైపోద్దండి వర్షం కానీ పడితే, వర్షం పడితే మొత్తం వేస్టే అంట అని చెప్పారు. ఒక 3 అవర్స్లో మళ్ళీ లేపేస్తారు, మొత్తం అంతా లేపేసి మొత్తం ప్యాక్ చేస్తారు పెద్ద గోన్ సెన్సుల్లోనూ. వాళ్ళు వచ్చి దళారులు సాహుకారులు కేజీ లెక్కను కొలుసుకుని పట్టుకెళ్ళిపోతారు, వాళ్ళు కూడా బోట్లోనే వస్తారు అక్కడికి. చూడండి ఎలా ఎండేస్తున్నారు చేపలు. మా వాళ్ళు అయితే స్కేర్లు కొలుస్తారండి, అక్కడ పక్కన స్కేర్ కదా వెళ్ళి కలరు, ఆ స్కేర్తోనే మోస్తారు, స్కేర్తోనే కొలుస్తారు. ఎందుకంటే అవి లెక్కండి, ఆ స్కేర్ అయితే ఒక 6 కేజీలు వస్తాయని ఒక లెక్క ఉంటుంది. ఎన్ని స్కేర్లు చేపలు పడితే అన్ని స్కేర్లు అన్ని 6లు వస్తాయని లెక్క పెడతారు. ఇక్కడ మాత్రం మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి ఎక్కువ పని అండి, వాళ్ళు నీళ్ళు మోయాలి, వంట చేయాలి, అన్ని చేయాలి, అన్ని మొత్తం అన్ని ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ పని కూడా వాళ్ళు చేయాలి. ఇంకెలా చేపలు అండేయాలి, మళ్ళీ వీళ్ళు మొత్తం ఎత్తిస్తారు. ఒక 1 అవర్ పోయిన తర్వాత మళ్ళీ చేపలు మొత్తం కదపాలి, అంటే తిరగేయాలన్నమాట, బాగా ఎండితే కదా, ఒక పక్క ఎండితే లేకుంటే. ఆ చెరువులో వాటర్ తాగుతారు, కొంచెం లోపలికి వెళ్తారు అన్నమాట, దగ్గర అయితే బురదగా ఉంటుందని కొంచెం లోనికి వెళ్ళి వాటర్ పట్టుకుని తాగుతారు. చూడండి ఇలా వేస్తారు కళ్ళు, చేపలు చూపిస్తుంది చూడండి, చూడండి అంత చిన్నగా ఉన్నాయి. ఇవి మీడియం సైజ్ అండి, ఇవి 130 ఉంటుంది కేజీ. ఈ చేపలు వచ్చి అస్సాం ఎక్స్పోర్ట్ చేస్తారండి, మెడిసిన్ కోసం అని చెప్పారు, మరి అక్కడి నుంచి ఎక్కడికెళ్తుందో తెలియదు మనకు. చూడండి ఇలా ప్యాక్ చేస్తారు గోల్లో ఎండిపోయిన చేపలు, ఇలా బాగా మొత్తం దగ్గర కొలిసి ప్యాక్ చేసి కేజీలో కొలుస్తారు. చూస్తారు సైజు, మీడియం సైజు ఉందా, చిన్న సైజు ఉందా, పెద్ద సైజు ఉందని చూసి దాన్ని పక్కన రేట్ కట్టి. చూస్తున్నారు కదండి వాళ్ళు లాగుతున్నారు, అయిపోయింది వాళ్ళు కదా, ఇప్పుడు లాగేసిన వాళ్ళు మొత్తం తెప్పలో లాక్కుంటారు మళ్ళీ వేయడానికి. చాలా ఎక్కువ ఉంటుంది కదండి, మొత్తం వాళ్ళు లాగేసరికి ఒక 20 మినిట్స్ పడుతుందండి.
మీరు చూస్తున్నారు అంటే తెప్పలు ఉన్నాయి ఇక్కడ వరుసగానా, తెప్పలు అక్కడ అక్కడ పెట్టేసి మామూలు గాలి వేస్తే కొట్టుకుపోతాయని ఒక లంగారు వేస్తారండి, వీటికి తాడు కట్టి ఆ బోర్డు చివరిన తాడు కట్టి లంగారు వేస్తారు వరుడికి. ఆ లంగారు మీకు చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి లంగారు ఇదండి ఎలాగ ఉంటుంది, ఊసలాగా చుట్టూ ఉంటుంది. దీని ఒడిని దిగేస్తారు, ఇంక తాడేసి దెబ్బ కడతారు. ఎటు పక్క పోదండి, ఇంకా ఎంత గాలి వేసిన సరే అది ఎలాగే ఉంటుంది అక్కడ. బాయ్ ఫ్రెండ్స్.